అంటే ఒకప్పుడు తెలుగులో మాట్లాడడం కష్టం మీకు మాట్లాడడం, ఈరోజు చాలా అనర్కలంగా చాలా ఫ్రీగా యాజ్ ఇఫ్ లైక్ తెలుగు అమ్మాయి లాగా మాట్లాడేస్తున్నారు. సో అలాంటిది అంటే ఒక ఒక భాష రావడమే కష్టం ఆ టైంలో. ఇన్ని మీకు వచ్చిన రోల్ ఏంటంటే డ్యువల్ రోల్. సో ఇలాంటి తెలుగు రాని భాషతో డ్యువల్ రోల్ ఎలా మేనేజ్ చేయగలను అని లైక్ హౌ డిడ్ యు ఫేస్ దట్? వెరీ మచ్. అంటే ఇనీషియల్లీ అయితే నాకు తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి అస్సలు రాదు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ వర్డ్స్ కన్నడ తెలుగులో సిమిలర్, సేమ్ వర్డ్స్ బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంది. ఇదేంటి ఇలానే సరు అని నేను అనుకుంటాను, కానీ తెలుగులో మామూలు మీనింగే, కన్నడలో ఇంకేమో మీనింగ్ ఉంటుంది. అలాంటివి చాలా జరిగింది. థింగ్ ఈజ్ ఇప్పుడు మేము అందరూ ఎలా నార్మల్గా మాట్లాడతామో ఆ తెలుగు ఇట్స్ ఈజీ. ఇప్పుడు రంగీ రోల్ చేశాను కదా, ఇట్ ఈస్ తెలంగాణ స్లాంగ్. మామూలు తెలుగు మాట్లాడడం ఇప్పుడు నేర్చుకున్నాను, తెలంగాణ స్లాంగ్లో మాట్లాడాలంటే ఇంకా కష్టం అది. సో ఆ రోల్ ఉంటే ఫస్టే మన ప్రాంప్టర్ని కూర్చోపెట్టి ఆయన రిహార్సల్స్ ఇచ్చి అప్పుడు టేక్కి వెళ్తాను. మామూలుగా మాట్లాడడం అయితే ఈజీగా తీసుకుంటాను, అదేం ప్రాబ్లం లేదు. ప్రాంప్టర్స్ గురించి కూడా చెప్పాలండి, వేరే ఎనీ ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్టిస్ట్ విల్ టేక్ ప్రాంప్టింగ్. ప్రాబబ్లీ ఒక 5% ఏమో ఓన్గా చెప్తారు అంతే. సో ఎవ్రీబడి మస్ట్ బి అప్రిషియేటెడ్. వాళ్ళు చెప్తారు అంటే ఇనీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐమ్ టెలింగ్, లాంగ్వేజ్ తెలియకుండా వస్తాం. వాళ్ళు ఎలా నేర్పిస్తారో అది కూడా చాలా మ్యాటర్స్. వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పిందని విని మేము నేర్చుకుంటాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ హియర్. నేను స్టార్టింగ్లో అయితే ఐ ట్రైడ్ స్పీకింగ్, అందరితో తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేసి ఇప్పుడు అందరితో తెలుగులోనే మాట్లాడతాను, ఈజీగా మాట్లాడతానని నా ఫీలింగ్ అది.